హాయ్ గాయస్, తెలుగు టెక్ ఆఫీస్ కి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో శాంసంగ్ టీవీలో స్క్రీన్ మిర్రరింగ్ ఏ విధంగా చేసుకోవాలి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికోసం మీ రిమోట్లో ఉన్న హోమ్ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. హోమ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. స్క్రీన్ మిర్రరింగ్ అన్నా, స్క్రీన్ క్యాస్టింగ్ అన్నా, స్మార్ట్ మిర్రరింగ్ అన్నా, స్మార్ట్ క్యాస్టింగ్ అన్నా, అన్నీ ఒకటే అన్నమాట. అసలు స్క్రీన్ మిర్రరింగ్ అంటే ఏంటంటే మన మొబైల్లో ఉన్న డిస్ప్లేని టీవీ స్క్రీన్లోకి తీసుకురావడానికి స్క్రీన్ క్యాస్టింగ్, స్క్రీన్ మిర్రరింగ్, స్మార్ట్ మిర్రరింగ్, స్మార్ట్ క్యాస్టింగ్ అంటారు. ఇవన్నీ ఒకటే. సో ఇప్పుడు ఏం చేయాలంటే మీ మొబైల్తో, ఏ మొబైల్తో అయితే స్క్రీన్ మిర్రరింగ్ చేయాలనుకుంటున్నారో ఆ మొబైల్లో వైఫై ఆన్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, వైఫై ఆన్ చేసుకోవాలి. మీరు మొబైల్ డేటా ఆన్ చేసుకున్న నో ప్రాబ్లం, యూట్యూబ్ వీడియోలు చూద్దామంటే. సో వైఫై ఆన్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే మీ మొబైల్లో ఉన్న సెట్టింగ్స్లోకి వెళ్ళిపోవాలి. సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత కింద కనెక్టింగ్ అండ్ షేరింగ్ అని ఉంటుంది, పైన చూసుకోండి. సెట్టింగ్స్ కింద సెర్చ్ అని ఉంది, అక్కడ నుంచి కూడా సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం ఓపెన్ చేసుకున్న తర్వాత వైర్లెస్ ట్రాన్స్పోర్ట్ అని ఉంది. దాని కింద ఏంటంటే స్క్రీన్ క్యాస్టింగ్, నా ఫోన్లో ఏంటంటే స్క్రీన్ క్యాస్టింగ్ అని ఉంది. మీ మొబైల్లో స్క్రీన్ క్యాస్టింగ్ కానీ, స్క్రీన్ మిర్రింగ్ కానీ, స్మార్ట్ క్యాస్ట్ కానీ, స్మార్ట్ మిర్రింగ్ కానీ ఏదో ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోవాలి. మొబైల్ మొబైల్కి మారుతూ ఉంటుంది ఆప్షన్. అది ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ దాని మీద క్లిక్ చేస్తే స్క్రీన్ క్యాస్ట్ అని ఉంది, దాన్ని కూడా ఆన్ చేసుకోవాలి. ఆన్ చేస్తే అవైలబుల్ డివైసెస్ అని ఉంది. నా టీవీ అయితే వచ్చేసింది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత పర్మిషన్ కూడా గ్రాంట్ చేసేయాలి. గ్రాంట్ చేసుకున్న తర్వాత కనెక్టింగ్ అవుతుంది అనమాట. అది అంటే మన మొబైల్లో ఉన్న స్క్రీన్ టీవీలో కనెక్టింగ్ అవుతుంది. కనెక్టింగ్ అయిపోయిన తర్వాత అక్కడ చూసుకోండి, టీవీ మీద ఒక పాపప్ వచ్చేసింది. రియల్మీ ఎక్స్టీ అనేది, నా మొబైల్ రియల్మీ ఎక్స్టీ కాబట్టి రియల్మీ ఎక్స్టీ వచ్చింది. అక్కడ అలౌ కొట్టేసేయాలన్నమాట, పర్మిషన్ ఇవ్వాలి. మొబైల్ నుంచి స్క్రీన్ టీవీలోకి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వాలి. పర్మిషన్ ఇచ్చేసేసాను. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూసుకోండి, నా ఫోన్లో ఏదైతే నేను ఓపెన్ చేస్తున్నానో టీవీలో కూడా అదే ఓపెన్ అయిపోతుంది అనమాట. చూడండి, ఈ విధంగా చాలా సింపుల్గా మనం టీవీలో ఎలాంటి సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా దాంట్లో వైఫై ఆన్ చేసే ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. కొన్ని మొబైల్స్కి ఏంటంటే ఆటోమేటిక్గా వైఫై ఆన్ చేసి ఉండదు. మీరు ఇక్కడ స్క్రీన్ క్యాస్టింగ్ ఓపెన్ చేసి అవైలబుల్ డివైస్ కొడితే అది రాదనమాట. అలాంటప్పుడు ఏం చేయాలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, నేను ఫైల్ మేనేజర్ ఓపెన్ చేశాను. దాంట్లో ఒక టీవీలో కూడా అదే ఫైల్ మేనేజర్ వచ్చేసింది. నేను ఒక వీడియో ప్లే చేసి చూపిస్తాను. సో టీవీలో కూడా అదే వస్తుంది, రావట్లేదు మీకు అర్థమైంది అనమాట. మీకు ఎవరికైతే అవైలబుల్ డివైస్లో రావట్లేదు అక్కడ మీ టీవీ నేమ్, మీరు ఏం చేయాలో కూడా నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయొద్దు. ఇక్కడ చూసుకుంటే నేను ఒక వీడియో అనేది ప్లే చేశాను నా మొబైల్లో, సేమ్ అదే టీవీలో కూడా వస్తుంది. ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఫుల్ స్క్రీన్లో కావాలంటే మన మొబైల్ రొటేషన్ చేసుకోవాలన్నమాట. నేను ఆటో రొటేషన్ ఆన్ చేశాను. ఆన్ చేసిన తర్వాత చూడండి, ఫుల్ స్క్రీన్లో పెట్టేశాను అనమాట రొటేషన్ చేసి. ఇప్పుడు నేను ఫుల్ స్క్రీన్లో పెడితే మొబైల్లో ఏమైతే వస్తుందో టీవీలో కూడా అదే వస్తుంది అనమాట. మీరు మొబైల్లో చేసేవన్నీ టీవీలోకి వస్తాయన్నమాట. మీరు అప్పుడప్పుడు ఇదైతే చాలా యూజ్ అవుతూ ఉంటుంది ఈ ఫ్యూచర్ అనేది. మనకు పెన్ డ్రైవ్ కానీ ఏంది లేనప్పుడు సింపుల్గా ఫోన్లో ఉన్న మూవీస్ని పెద్ద స్క్రీన్లో మనం టీవీలో చూసుకోవచ్చు అనమాట. ఆడియో వస్తుంది సేమ్ మొబైల్లో ఉన్నది, దాంట్లో కూడా వస్తుంది అనమాట టీవీలో కూడా. చూడండి, ఎగ్జాక్ట్గా ఏదైతే జరుగుతుందో దాంట్లో కూడా అదే వస్తుంది అనమాట. ఈ విధంగా అయితే మనం చేసుకోవచ్చు అనమాట. చూడండి, చాలా సింపుల్. ఇప్పుడు దీన్ని డిస్కనెక్ట్ చేయాలంటే స్క్రీన్ మిర్రింగ్ ఏం లేదు, మనం మొబైల్లో ఉన్న వైఫై ఆప్షన్ ఆఫ్ చేస్తే సరిపోయేది అనమాట. వితిన్ 4-5 సెకండ్స్లోనే డిస్కనెక్ట్ అయిపోయింది అనమాట టీవీ నుండి మొబైల్కి. స్క్రీన్ క్యాస్టింగ్ డిస్కనెక్ట్ అయిపోయింది. చాలామందికి ఏంటంటే ఆప్షన్లు మారా ఆప్షన్లు అనేవి అక్కడ సేమ్ నేను ఇప్పుడు అట్లా చూపించాను, దాంట్లో అట్లా ఉండదు. స్క్రీన్ క్యాస్టింగ్ అని ఉంటుంది, స్క్రీన్ మిర్రరింగ్ అని ఉంటుంది, స్మార్ట్ మిర్రరింగ్, స్మార్ట్ క్యాస్ట్ అని ఉంటుంది. ఇప్పుడు చాలామందికి టీవీస్లో కొన్ని సెట్టింగ్స్ చేసుకోవాలన్నమాట. మీకు రాకపోతే అక్కడ అవైలబుల్ డివైస్లో మీ రిమోట్ ఒకసారి తీసుకోవాలన్నమాట. మీ టీవీ రిమోట్ అనేది, టీవీ రిమోట్ అని తీసుకున్న తర్వాత హోమ్ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. చూడండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ హోమ్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ నేను హోమ్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను కదా, ఇదిగోండి టీవీలో మిడిల్లో ఉంది హోమ్ బటన్ అనేది. చాలా గుర్తుపెట్టుకోండి, ఇదిగోండి హోమ్ బటన్ మీద క్లిక్ చేయాలి. హోమ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడ సెట్టింగ్స్ వస్తాయన్నమాట మన టీవీలో. వచ్చేసిన తర్వాత దాంట్లో కూడా మనం ఇట్లా ఆప్షన్ క్లిక్ చేస్తూ ఉండండి. లెఫ్ట్ హ్యాండ్ పెట్టి లెఫ్ట్ సైడ్ క్లిక్ చేస్తూ ఉండండి, సెట్టింగ్స్ వస్తాయి. సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ పిక్చర్స్, సౌండ్స్, బ్రాడ్కాస్టింగ్, జనరల్ ఉంటుంది. జనరల్లోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రైట్ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. దీంట్లో మనకు నెట్వర్క్ అని ఉంటుంది. నెట్వర్క్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నెట్వర్క్ సెట్టింగ్స్ ఇవన్నీ ఉంటాయి. ఎక్స్పర్ట్ నెట్వర్కింగ్ అనేది ఓపెన్ చేయాలి. దాంట్లో వైఫై అని ఉంటుంది, అది ఆఫ్లో ఉంటుంది మనకు. అంటే కొంతమందికి ఆఫ్లో ఉంటుంది, దాన్ని ఆన్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూసుకోండి, ఆన్ చేయాలంటే
మనం ఓకే బటన్ మీద క్లిక్ చేసుకోవాలి రిమోట్లో. ఇప్పుడు ఆన్ అయిపోయింది. ఆన్ అయినట్లు అట్లా రౌండ్ షేప్లో మనకు హైలైట్ అవ్వాలన్నమాట బ్లూ కలర్లో. ఇప్పుడు ఆన్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనకు దాంట్లో కనెక్టింగ్ అండ్ నెట్వర్క్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అవైలబుల్ డివైస్ అని కొడితే మనకి మన టీవీ అయితే వస్తుంది. అక్కడ నుంచి మనం కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఏం లేదు, ఇది కొత్తగా వచ్చే టీవీస్ అన్నింటికి ఆన్ చేసి ఉంటుంది, లేకపోతే ఆన్ చేసుకుంటుంది.